నిర్మల్లో ఉన్న అత్యంత సుందరమైన మరియు అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఈ రాణి మహల్ నిమ్మల రాజ్యపు ఐదవ రాజైన శ్రీ శ్రీనివాసరావు తన ప్రియసఖి మరియు పట్టపు రాణి అయిన శ్రీమతి పద్మాదేవి కోరిక మేరకు తన రాకపోకల కొరకు మరియు తను ఆపద వేళలో సురక్షితంగా బయటపడడం కొరకు నిర్మించిన ఈ సొరంగం దాదాపు 17 కిలోమీటర్ల పైనే. మనం ఇప్పుడు ఈ సొరంగ మార్గం ద్వారానికి వెళ్తున్నాం. ఇది రాణి యొక్క పడక గది నుంచి రహస్యంగా నిర్మించిన ద్వారం. ఇది ఇదే ఆ ద్వారం కూడుకపోయింది. మనం ఇప్పుడు సొరంగ మార్గంలో ఉన్నాం. ఇందులో మనకు రెండు మార్గాలు కనబడతాయి. ఒకటి బాల్కొండ ఖిల్లాలోని రాణి మహల్ వరకు ఉంది. రాణి కొరకు ప్రత్యేకంగా నిర్మించిన ఆ మహల్లో తను వెళ్ళడానికి, అక్కడ సేద తీరడానికి, పూజా కైంకర్యాలు నిర్వర్తించడానికి కార్తీక మాసంలో ఇతర పండుగ వేళల్లో అది ఈ మార్గం ఉపయోగపడేది. మరొకటి ఆపద వేళల్లో సురక్షితంగా బయటపడడం కొరకు నిర్మించిన సొరంగం. దాదాపు ఈ సొరంగము 17 కిలోమీటర్ల వరకు ఉంది. ఇందులో నేను కొద్ది దూరం వరకే వెళ్ళగలిగాను. ఈ వీడియో షూటింగ్కు ఎంతో సహాయపడ్డ శ్రీ పాతర్ల సాయిరామ్ తమ్ముడికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అతను అందించిన ఈ సహాయకారాల వల్లనే నేను ఈరోజు ఈ గుహలోకి రావడము, ఈ సొరంగంలోకి రావడము, వీడియో తీయడం లాంటిది జరిగింది. మీరు నిజ జీవితంలో ఇలాంటి పురాతన రాజుల కాలంలో నిర్మించిన సొరంగ మార్గాలు చూడలేదు కావచ్చు. ఇప్పుడు చూడండి అవి ఎలా ఉంటాయో, ఎంత భయానకంగా ఉంటాయో. ఇలాంటి సొరంగాలు వెళ్ళడం అంటే ప్రాణాలతో చెలగాటమే ఆడటం అవుతుంది. అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవిస్తే తప్పించుకోవడానికి ఆస్కారం ఉండదు. విషసర్పాలు, తేళ్ళు ఎక్కడుంటాయో, ఎక్కడి నుండి వస్తాయో అన్న విషయం కూడా తెలియదు. ఇలాంటి చల్లని ప్రదేశాల్లో ముళ్ళ పందులు కానీ, కొండ చిలువలు కానీ ఉండే ఆస్కారం ఎక్కువ కాబట్టి ఔత్సాహికులు రంగప్రవేశం చేయడానికి సాహసించకపోవడమే మంచిది. చూడండి ఎంతటి సన్నని తోవగుండా పాకుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనకు 2 ద్వారాలు కనబడుతున్నాయి, 2 మార్గాలు. మరి అప్పటి కాలంలో వారు ఎలా వెళ్ళేవారు అని మీకు అనుమానం రావచ్చు. ఆ సమయంలో ఇలాంటి మార్గాలని తరచుగా ఉపయోగించుకునేవారు. అందులో కాక సైనికుల యొక్క పర్యవేక్షణ నిరంతరంగా ఉండేది. ఇవి చాలా విశాలంగా కూడా ఉండేవి కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండేవి కావు. నిమ్మల రాజ్యంలో రాజులు తవ్వించిన ఇలాంటి రహస్య సొరంగ మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు మీకు 2 చూపించగలిగాను, ముందు కూడా చూపిస్తాను. చూడండి ఈ సొరంగ మార్గము ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి పైకి వెళ్ళడానికి, పైనుంచి కిందికి దిగడానికి మెట్ల లాంటి ప్రదేశము. అంటే దీనికి రావడానికి ఆ ప్రదేశాన్ని మనము ఇంతకుముందు మనం వచ్చాము చూడండి, రాణిగారి పడక గది అని చెప్పాము చూడండి, అదే ఇది. మనం ఇప్పుడు పూర్తిగా రాణి మహల్ కింది భాగాన ఉన్నాం. అంటే పైన రాణి మహల్ ఉంది, కింది భాగాన మనం ఉన్నాం. చూడండి మీరు ఆ నిర్మాణము, ఆ ఇటుకల యొక్క అమరిక, కిందికి దిగడానికి వీలుగా ఆ యొక్క ఏర్పాట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ వీడియో తీయడానికి నేను పెద్ద టార్చ్ లైట్ లాంటి ఒక బ్యాటరీని తీసుకురావడం జరిగింది. కానీ వెలుతురు వల్లనే ఇక్కడ మనము చూడగలుగుతాం.
మొత్తము చిమ్మ చీకటి ఈ ప్రదేశం. అంతా ఊడిపో ఊడికి ఇట్లా అయింది మట్టి. ఇదేంది మొత్తం అవే రాలే కదా, ఇది రాళ్ళు అవే కదా మొత్తం. మట్టి ఇట్లానే ఊడిపోయి నచ్చినది వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇట్లా ఇదే ఇది కదా, ఇది కడతాం ఇదే. ఈ టైం ఏమున్నది ఏం లేదా ఏం లేదు ఒకవేళ ఇలాంటి ప్రదేశాల్లో వచ్చినప్పుడు మనం ఏ మార్గం నుండి వచ్చాము అన్నది మనం చక్కగా గుర్తుంచుకోవాలి. లేదు అంటే మనము ఒక రీల్ దారం లాంటి ఒక దారాన్ని వదులుతూ కానీ, లేదు అంటే ఇంకేదైనా మార్కింగ్ చేస్తూ కానీ రావడం వల్ల మనము దారి తప్పిపోయే ఆస్కారం ఉండదు. సొరంగాలు అట్లా ఉంటాయి, మరి సినిమాలలో చూపెట్టినట్టు అట్టుండే. ఎట్లా అయినా ఉండొచ్చు అమ్మ, అదేంది ఆడ ఊరుకు లైట్ నీకు లేపు చూసాం. మనం చూసిన ఇందాక ఆ రెండు మార్గాల్లో ఒకటి ఇందాకే చెప్పుకున్నాం, రాణిమహల్ బాల్కొండలో ఉన్న రాణిమహల్ వరకు వెళ్తే మరొకటి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తుంది. ఆ రెండు మార్గాలు అత్యవసర సమయాల్లో కానీ లేకుంటే అవసరం వచ్చినప్పుడు కానీ ఉపయోగించుకునేవారు. పూర్తిగా పూడికపోయి ఉండడం వలన కొద్ది దూరం వరకే వెళ్ళడం జరిగింది. ఇలాంటి ప్రదేశాల్లో వచ్చినప్పుడు ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది అని నేను చెప్తున్నాను. చెప్పలేం, ఆపద ఏ వైపు నుంచైనా రాచే అవకాశం ఉంటుంది. ఎట్లా దిగిన ఇట్లా ఇట్లా కరెక్ట్. ఇలాంటి సొరంగాల్లో గబ్బిలాలు బాగానే ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఒకవేళ అనుకోకుండా అవి మనపైన దాడి చేస్తే వాటి యొక్క విష ప్రభావం వల్ల శరీరంలో విపరీతమైన నీటి బొబ్బలు లాంటివి ఏర్పడి ముఖం ఒక వికృత రూపంలో మారిపోయే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఇక్కడ మనకు సన్నని చిచ్చి అనే సప్పుడు వస్తుంది, అది గబ్బిలాల యొక్క శబ్దాలే. ఇప్పుడు వినిపిస్తున్నాయి కాదు, ఇంతకుముందు వినిపించింది, ఇప్పుడు వినిపిస్తున్నది చిన్న పిట్టల యొక్క శబ్దం. అది శ్రీనివాసరావు గారి హృదయరాణైన పద్మాదేవి గురించి ఒక పెద్ద వ్యక్తి గొప్పగానే వర్ణించాడు. అతని మాటల్లోనే విందాం ఏమిటన్నది. గొప్ప సౌందర్య రాశి, పండు వెన్నెలతో పోటీ పడే శరీర ఛాయ కలిగిన స్త్రీ, అప్సరసలే అవక్కయ్యేలా ఉండేదట. వెదురు బొంగుకే పట్టు చీర కట్టి 7 వారాల నగలు వేసినట్లుగా. మళ్ళీ విశాలమైన వక్షస్థలం, లేత నీలి రంగు కళ్ళు, జగనాలపై సయ్యాటలాడే రాగి రంగులో ఉండే వెంట్రుకలు. ఒకటేమిటి, తాను ఏరి కోరి ఎంచుకొని తెచ్చుకున్న పద్మ పుష్పాల శరీర సువాసన కలిగిన శ్రీమతి పద్మాదేవి.
ఆమె మాట కాదని ఎప్పుడు కూడా ఒక పని కూడా చేయలేదట శ్రీనివాసరావు. ఒక రాణిని ఇంత గొప్పగా వర్ణించడం, ఆ మాటలు వింటుంటేనే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ మనకు కనబడుతున్నది శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆనాటి కాలానికి చెందిన గుహ మందిర పరిసర ప్రాంతాలు. చెరువు కూడా కనబడుతుంది మనకు. ఈ రాణిమాల్కు సంబంధించిన వీడియో మనం గత వీడియోలోనే చూసాం, దాని గురించి చరిత్ర కూడా చెప్పుకున్నాం. రాబోయే వీడియోలో శ్యామ్గఢ్ యొక్క అతిపెద్ద గొలుసులతో నిర్మితమైన దర్వాజా మరియు ఘడ్ చుట్టూ ఉన్న కందకానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే మీ వారితో పంచుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మీ యొక్క సహాయ సహకారాలు ఈ విధంగానే అందిస్తూనే ఉండండి.